నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? బాబుని పట్టుకున్నలా పారిపోతున్నారేంటి? అది వాణ్ణి తీసుకెళ్ళి ఆడిద్దామని. ఆడిద్దామనా? లావణ్య, బాబుని తీసుకుని వెళ్ళి పడుకోపెట్టు. ఓకే మేడం. రవీందర్, చందు, మీరు కూడా వెళ్ళండి. అలాగే మేడం. మాట్లాడరేంటి శరత్చంద్ర? వీణ్ణి మీరు ఆడించాలనుకుంటే ఆఫీస్లోనే ఉండి దర్జాగా మా కళ్ళ ముందే హ్యాపీగా ఆడించొచ్చు. ఇదేమైనా పరాయి ఆఫీస్ అనుకుంటున్నారా? కాదు కదా. అయినా మొహానికి మాస్క్ ఏంటి, మీ అవతారం ఏంటి? ఆఫీస్కి యజమానిగా దర్జాగా రావాల్సిన మీరు ఇలా దొంగతనంగా వచ్చారు. అది కాదు కృష్ణవేణి, ఆఫీస్లో నీకు డిస్టర్బెన్స్ గా ఉంటుందని. వాడు నాకు డిస్టర్బెన్స్ ఏంటి? బిడ్డ తల్లికి ఎప్పుడూ డిస్టర్బెన్స్ కాదు. సడన్ గా కనిపించకపోయేసరికి నేనెంత టెన్షన్ పడిపోయానో తెలుసా మీకు? అది కదమ్మా, మనవడు కదా అని. మనవడే కాదని ఎవరన్నారు? కానీ మీరు తాతలా ప్రవర్తిస్తున్నారా? అపరిచితుల్లా ఎత్తికెళ్తున్నారు. తండ్రి కొడుకుల బంధం కంటే తాత మనవళ్ళ అనుబంధమే గొప్పది అంటారు. కానీ మీకు మనవడి మీద ప్రేమ కన్నా కూతురు మీద ఇష్టం కన్నా ఈ కృష్ణవేణి మీద ద్వేషమే ఎక్కువైంది. అయ్యో, అదేం లేదమ్మా. అదేం లేకపోతే బాబుని చెప్పా పెట్టకుండా ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? చెప్పండి, అడుగుతున్నాను కదా. బాబుని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా? కిడ్నాప్ చేసి ఇంట్లో బాబుని నేనే మాయం చేసినట్టు సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారా? అయ్యో, ఎంత మాట అన్నావు కృష్ణవేణి. నేనెందుకు అలా చేస్తాను? మీరు ఎందుకు ఎత్తుకెళ్లాలనుకున్నారో, ఏం చేయాలనుకున్నారో అంతా నాకు తెలుసు. మీకు ఇదివరకే చాలా సార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ తండ్రిలాగానే భావిస్తాను. కానీ మీరు మాత్రం నన్ను ఎప్పుడూ మీ కూతురికి పోటీలా భావిస్తారు, ఒక శత్రువులా చూస్తారు. సాత్విక శ్రీమంతం టైంలో నా మీద కోపంతో మీరు సాత్విక ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. కానీ అదృష్టం బాగుండి అంతా మంచి జరిగింది. అప్పుడు మిమ్మల్ని మావయ్య ఇంట్లో నుంచి గెంటేస్తుంటే నేను చెడ్డుపడ్డాను. మొన్న కార్తీక్ బావగారు పోలీసుల దగ్గర నుంచి మిస్ అయినప్పుడు కూడా కారణం నేనే అని అందరి ముందు దోషిగా నిలబెట్టారు. అయినా నేను క్షమించాను. ఇన్ని జరిగా కూడా ఇప్పుడు మళ్ళీ బాబునెత్తికెళ్ళి మళ్ళీ ఏదో కుట్ర చేయాలనుకున్నారు. ఇంత చేశాక కూడా మిమ్మల్ని ఏమనాలి? అమ్మా కృష్ణవేణి, బాబును అలా నేను తీసుకెళ్ళటం తప్పే, ఒప్పుకుంటాను. కానీ నువ్వు నన్ను ఇలా నిందించటం ఏం బాలేదమ్మా. నిందించటమా? లేదు శరత్చంద్ర గారు, మీ గురించి తెలుసు కాబట్టే అన్ని నిజాలు మాట్లాడుతున్నాను. అయ్యా బాబోయ్, ఇవాళేంటి ఇంత కోపంగా ఉంది? అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడాలి. ఇప్పటికైనా నా మీద ద్వేషాన్ని పక్కన పెట్టి మా వాళ్ళు అనుకుంటున్నారు కదా, కనీసం వాళ్ళ మంచి కోసమైనా ఆలోచించండి. సరే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, ఈసారికి నన్ను క్షమించుదే. ఛీ, క్షమించమని అడగడానికి కూడా అర్హత లేదు మీకు. వెళ్ళండి ఇక్కడి నుంచి. నీది ఏడుపు కాదురా, ఈ అమ్మ కోసం పిలిచిన పిలుపు.
కానీ మనవడి మీద ప్రేమ కన్నా కూతురు మీద ఇష్టం కన్నా ఈ కృష్ణవేణి మీద ద్వేషమే ఎక్కువైంది. ఇప్పటికైనా నా మీద ద్వేషాన్ని పక్కన పెట్టి మా వాళ్ళు అనుకుంటున్నారు కదా, కనీసం వాళ్ళ మంచి కోసమైనా ఆలోచించండి. నా బిడ్డ కొడుకుని నా మనవణ్ణి నేనెత్తుకునొస్తే ఆ కృష్ణమేణి ఎందుకు అన్ని మాటలు అంది? సరే అంది. ఆవింటున్నప్పుడు నేనెందుకు సైలెంట్ గా ఉన్నాను? ఎందుకు ఎదిరించలేకపోయా? అవును, టెండర్ గెలిచాక వర్క్ స్టార్ట్ చేశాం కదా, అందుకే ఆ బిజీలో ఉండి ఈ మధ్య కలవలేదు అంతే. షూర్, ఎల్లుండి ఇంటికొచ్చి కుమ్మేద్దాం. ఓకే డియర్, సీ యూ. డ్రైవర్ కార్ ఆపు. ఈ పరాన్న జీవి దిగులుగా ఇక్కడ ఉన్నాడేంటి? డ్రైవర్ కార్ వెనక్కి పోని, సరదాగా వీడి బాధ ఏంటో కనుక్కుందాం. ఇక మీదట ఈ అన్యాయాన్ని సహించేది లేదు, ఏదో ఒకటి చేసే తీరతాను. ఒకటేంటంకుల్, మీరు తలుచుకుంటే చాలా చేయగలరు. నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసమ్మా? మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మరి. మీరిక్కడున్నారని రాలేదంకుల్, అలా వెళ్తుంటే దిగులుగా కనిపించారు, కారణం ఏంటో కనుక్కుందామని వచ్చాను. నాది దిగులు కాదమ్మా, ఆవేదన, ఆక్రందన, ఆత్మఘోష. అసలేం జరిగిందంకుల్? మీ అల్లుడు బయటకు వచ్చేసాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం? అల్లుడు వచ్చాడు తల్లి, కానీ నా మనవడు ఆ కృష్ణవేణి అనే జైల్లో బందీ అయ్యాడు. ఓహో, అయితే మనవడు ఆ కృష్ణవేణి దగ్గర మాత్రమే ఉంటున్నాడా? ఇంట్లో అందరినీ కమ్మేసినట్టే ఆ పసివాణ్ణి కూడా మాయచేసింది ఆ కృష్ణవేణి. వాడికి ఆ అలవాటు మాన్పించాలని, కృష్ణవేణి లేకుండా ఉన్నా కూడా వాడు నవ్వుతూ ఉండేలా ట్రైనింగ్ ఇవ్వాలని వాడిని తీసుకొని వస్తుంటే ఆ కృష్ణవేణి అడ్డుపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. చేయి చేసుకోవడం ఒక్కటే తక్కువ అనుకో. నీకు జరగాల్సిన శాస్తే జరిగింది, లేదంటే ఇంట్లో ఎవరి మాట వినకపోయినా చివరికి కూతురు పట్టించుకోకపోయినా మా దగ్గర మాత్రం తెగ బిల్డప్ ఇస్తావా? నీకిలా జరగాల్సిందే. మరిప్పుడేం చేద్దామనుకుంటున్నారంకుల్? అదే ఆలోచిస్తున్నానమ్మా, నువ్వేదైనా సలహా ఇస్తావా? అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే నీకు ఉచిత సలహాలు కూడా ఇవ్వాలా? నాకు కొంచెం టైం ఇవ్వండి అంకుల్, ఆలోచించి ఏదో ఒక ప్లాన్ చెప్తాను. సరే తల్లి. వస్తానంకుల్. ఊర్మిళ, ఏం లేదమ్మా, అది ఏంటంకుల్? లిఫ్ట్ ఏమైనా ఇవ్వాలా? లిఫ్టే వద్దమ్మా, కాళ్ళు బాగానే ఉన్నాయిగా, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అలా నడిస్తేనైనా కొంచెం ఈ ఫ్రస్ట్రేషన్ ఆవిరైపోతుందేమోనని ఆశ. మరేంటంకుల్? అదేనమ్మా, ఆ టెండర్ విషయంలో నా వాటా 20% ఇంకా నా అకౌంట్లో పడలేదు దాని గురించి. అంటే చాలా రోజులు అవుతుంది కదమ్మా, మళ్ళీ నేను మర్చిపోతానేమోనని గుర్తు చేస్తున్నాను అంతే. నువ్వు మామూలు అడివి కాదురా, ఈ టైంలో కూడా ఆ 20% అడుగుతున్నావంటే నిన్ను నీళ్లు లేని బావిలో తోసినా తప్పులేదు. ఆ విషయం గుర్తుందంకుల్, త్వరలోనే పంపిస్తాను. ఓకేనా?
అలాగే మనవడి సమస్యకి తాతయ్యగా నేనే ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను. ఆలోచించి తీరతాను. సాత్విక, నువ్వు బాబు గురించి చాలా టెన్షన్ పడ్డావు కదా. ఆఫీస్లో కృష్ణవేణి హ్యాపీగా తన వర్క్ చేసుకుంటూనే బాబును చూసుకుంటుందంట. వాడి ఇప్పటి నుంచే ఆఫీస్ పనులు, కంపెనీ వ్యవహారాలు నేర్చుకుంటున్నాడేమో కదా. బావా, మనకి మళ్ళీ బిడ్డ పుట్టే ఛాన్స్ లేదనే విషయం ఇంట్లో ఎవరికి తెలియనివ్వదు బావా. చెప్పి అందర్నీ బాధ పెట్టడం ఎందుకులే. ఆ విషయం మన మధ్య ఉంచుదాంలే గాని, ముందు పద బొంచెద్దు గాని. నాకు ఆకలిగా లేదు బావా. సాత్విక, లోపలికి రా కృష్ణవేణి. కూర్చో కృష్ణవేణి. ఏంటి సాత్విక, భోజనానికి రాలేదు, ఏమైంది? ఏం లేదు కృష్ణవేణి, ఇవాళెందుకో ఆకలేయట్లేదు. ఆకలిగా లేదా? బాబు మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి? అలాంటి దిగులు నీకేం అక్కర్లేదు. వాడితో నాకివేళ హ్యాపీగా గడిచిపోయింది. అయ్యో, దాని గురించేం కాదులే. మరి ఇంకా ఎందుకు ఆకలేయట్లేదు? ఇదేంటి, హాస్పిటల్ ఫైల్లా ఉంది. అవును కృష్ణవేణి, సాత్వికకి కడుపులో నొప్పిగా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. కడుపు నొప్పా? మరి డాక్టర్ ఏమన్నారు? సాత్విక, నువ్వేదో దాస్తున్నావన్నా కనిపిస్తోంది. అబ్బే, నేను నిజమే చెప్తున్నాను కృష్ణవేణి. కావాలంటే బావనడుగు. అవును అవును కృష్ణవేణి, అది ఒక నార్మల్ స్టమక్ పెయిన్ అంతే, దానిలో టెన్షన్ పడాల్సిందేం లేదు. సరే బావగారు, చిన్న విషయం అయితే ఎవరు భయపడనక్కర్లేదు. కృష్ణవేణి, బాబు నిజంగానే ఆఫీస్లో నీకేం ట్రబుల్ ఇవ్వలేదా? అయితే నువ్వు హ్యాపీగానే వర్క్ చేసుకున్నావా? సాత్విక, ముందు పద, నువ్వు భోంచొద్దు గాని. అది కాదు కృష్ణవేణి. రా, నేను వడ్డిస్తూ నువ్వు భోంచేస్తూ మనం త్రిలోక్ గురించి మాట్లాడుకుందాం, సరేనా? వీళ్ళిద్దరినీ చూస్తుంటే తోడికోడలని ఎవ్వరూ అనుకోరు, సొంత అక్క చెల్లెళ్ళే అనుకుంటారు. మేం సీరియస్గానే ట్రై చేస్తున్నాం సార్, కానీ ఇంకా వాడి డీటెయిల్స్ తెలియలేదు సార్. బట్ త్వరలోనే కనుక్కుంటాం సార్. మీరు ఇక ముంబైలో వెతకక్కర్లేదురా, ఎందుకంటే
వాడెక్కడుంటున్నాడు? ఎంక్వైరీ చేశాను. ఎక్కడుంటాడు సార్? చాలా ట్రై చేస్తే ఆ పార్టిసిపెంట్ ఉండేది హైదరాబాదులో అని తెలిసింది. కానీ ఆ సిటీలో వాడెక్కడుంటాడు ఇప్పుడు మీరు కనిపెట్టాలి. ఓకే సార్, కానీ వాడు పేరు తెలియకుండా ఎలా ఉంటాడో తెలియకుండా హైదరాబాద్ వెళ్ళి వెతకడం అంటే? పేరు రూపం తెలియకుండా మనిషిని వెతకడం కష్టమే కావచ్చు, కానీ అసాధ్యమేమి కాదు. హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఫేమస్ ఆర్ట్ గ్యాలరీలన్నీ వెతకండి. స్టార్ హోటల్స్కి వెళ్ళి అక్కడ పెయింటింగ్స్ అబ్జర్వ్ చేయండి. పెయింటింగ్స్ కింద ఆర్ట్ బై ఎంకే అని రాసి ఉంటుంది. రీసెంట్గా అవార్డు గెలుచుకున్న వాళ్ళెవరో కనుక్కోండి. ఎంకే అని ఎక్కడ కనిపించినా ఎక్కడ వినిపించినా వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. ఓకే సార్. కానీ సార్, సిటీ అంతా వెతికి పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది సార్. పట్టలేంట్రా, మీరు వాడు దొరకడానికి పట్టే కాలాన్ని గురించి ఆలోచిస్తున్నారు. కానీ నేను ఆ విష్ణు చక్రం వాచూకీ దొరికితే మనకు పట్టబోయే మహాయోగం గురించి ఆలోచిస్తున్నాను. ఎస్, మనం వాడి ఆచూకీ పట్టుకుని వాడు వేసిన పెయింటింగ్కి సోర్స్ ఏంటో తెలుసుకుంటే చాలు. అప్పుడు మనకు దొరకబోయేది, మన సొంతమయ్యేది అల్లా తప్ప మ్యాటర్ కాదు, వెలకట్టలేని సంపద. వజ్రాల గనులు, వరాల మూటలు, మహోన్నత శక్తులు, అన్నీ మన సొంతమైపోతాయి. అప్పుడు మనకిక తిరుగుండదు, ప్రపంచమే మన గుప్పెట్లో ఉంటుంది. అప్పుడు మనం చిటికేస్తే ప్రభంజనం, ఒక చూపు చూస్తే ప్రళయం. అర్థమైంది సార్. ఎంత కష్టమైనా సరే మేము హైదరాబాద్ వెళ్ళి మీరు చెప్పినట్టు ఆ ఎంకే అనేవాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాం. వెళ్ళండి, హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో అన్ని ఏర్పాట్లు చేశారు. మీరు మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా ఆ ఎంకేని పట్టుకునే పనిలో ఉండండి. ఓకే సార్. ఓ, థ్యాంక్ యూ. ఎస్, ముంబైలో తస్వీర్ ఆర్ట్ గ్యాలరీ అని వాళ్ళు కండక్ట్ చేశారు. యా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. థ్యాంక్ యూ. ఏంటి బావా, ముంబై నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఫోన్లు తెగొస్తున్నాయి. బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు గెలుచుకున్నాను కదా, దాని గురించే కృష్ణవేణి. ఓ, కానీ కృష్ణవేణి, ఎక్కడ నేను ఎవరికీ చెప్పలేదు, కనీసం ముంబైలో కూడా నా పేరు రివీల్ చేయలేదు. వీళ్ళందరికీ ఎలా తెలిసిందో నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, బాగా దగ్గర వాళ్ళకి నువ్వేమి చెప్పనక్కర్లేదు బావా, వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి అంతే. అది సరే బావా, నీ ముంబై విశేషాలేంటి నాతో చెప్పవా? ఏముంటుంది కృష్ణవేణి, యాజ్ యూజువల్ ప్రశంసా పత్రం తీసుకున్నాను, ప్రైజ్ మనీ డొనేట్ చేసేశాను. ఆ పెయింటింగ్కి మాత్రం రెస్పాన్స్ అద్దరిపోయింది.
నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో నన్ను పొగడేస్తారని. అంతా మన బిడ్డ పుట్టుమచ్చ మాత్యమే బావా. అవును కృష్ణవేణి, వాణ్ నువ్వు మన బిడ్డ అనడం ఏంటో, నాకింత గొప్ప అవార్డు రావటం ఏంటో నిజంగా నాకింకా కలలాగే ఉంది. అది సరే కాని బావా, ముంబై నుంచి నాకేం తీసుకొచ్చావు? ఏంటి మర్చిపోయావా? ఢిల్లీ వెళ్ళినప్పుడు నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చావు, కలకత్తా వెళ్ళినప్పుడు తీసుకొచ్చావు, మదురై వెళ్ళినప్పుడు తీసుకొచ్చావు, వెళ్ళిన ప్రతి చోటు నుంచి నా కోసం ఏదొకటి తీసుకొస్తావు. ఇప్పుడు ఇలా మర్చిపోవడం నాకేం నచ్చలేదు బావా. కృష్ణవేణి, నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోవచ్చు, నన్ను నేను మర్చిపోవచ్చు, కానీ నిన్నెలా మర్చిపోగలను? అయితే నా కోసం ఏం తీసుకొచ్చావు? ఎక్కడ దాచిపెట్టావో చెప్పు బావా, చెప్పు త్వరగా. చెప్తాను గానీ ఒకసారి కళ్ళు మూసుకో. సరే. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు, ఓకేనా? ఓకే బావా, కానీ నువ్వు త్వరగా ఇచ్చేయాలి. బావగారు, ముందు మీరు బాబుకు తినిపించండి, బాబుని నేను ఇలాగే పట్టుకుంటాను. సాత్విక, నువ్వు నీ చేతితో తినిపించు.